రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గనులు, అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో రివ్యూ చేపట్టారు. ఇక పన్నుల వసూలుతో పారదర్శకత పెంచే న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా ఆదాయాలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. పన్ను చెల్లింపుల ధరలు, ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి రాబడులు ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తప్పుడు బిల్లులు లేకుండా పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా మంచి విధానాలను రూపొందించుకోవాలన్నారు సీఎం జగన్. అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలని అన్నారు. ఇక బెల్ట్ షాపులు, గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులది కీలక పాత్ర అని సీఎం అన్నారు. ఇక సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఇక సబ్ రిజిస్టర్, ఎంఆర్ఓ, ఎండిఓ, ఆర్టీఓ, కలెక్టర్ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత ఫోకస్ పెట్టాలన్నారు సీఎం. ఇక 144000 ఏసీపీ నంబర్తో పోస్టర్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 144000 ఫోన్ కాల్స్ను రిసీవ్ చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన యాక్షన్ టికెట్ రిపోర్టుపై కూడా పక్కాగా ఉండాలని అన్నారు. ఇక త్వరలోనే రెడ్ శాండిల్ ఆక్షన్, గ్లోబల్ టెండర్ కోసం కేంద్రం నుంచి అనుమతులు లభించనున్నాయని అధికారులు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు 9,05.57 కోట్ల డబ్బును చెల్లించిందన్నారు సీఎం జగన్. అన్ని రకాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.